ఈ రోజు నేను పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నీకు ఎలా ఉంది? 35 సంవత్సరాల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా. 25 అన్నావు? 10 దాచా. ఆ తోడ పెళ్లి కొడుకేడి సంధ్య పొద్దుల కాడ సంపంగిన వ్యూది. నువ్వేమన్నా టీమ్ లీడర్ అనుకున్నావురా? ఎంట్రీ సాంగ్ వేసుకుని వచ్చావు. కంటెస్టెంట్ కంటెస్టెంట్ లా ఉండు. నువ్వు మాత్రం టీమ్ లీడర్ వేట. నువ్వు కంటెస్టెంట్ వే. నీ ముసలి మింగే మింగే మింగే. స్టార్ట్ చేశాడు రైడు. చెప్పాలరా, అది గెటప్ సీన్ కాదు, అంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయన తీసుకొచ్చిన గెటప్ సీన్ అని చెప్పి పెద్ద నేమ్ ఇచ్చేవాడికి. నాగబాబు బుల్లి తెరస్ కమలాస్ అని చెప్పారు. అమీర్పేట్ 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 మైత్రివనం. ఆటో పంచడం అంటే ఆటో నడుపుకున్నారు దైత్రుడు. అమీర్పేట్ అంటే అది కూడా టీమ్ లీడర్ అయ్యండి. అనవసరం ఇంటికి లైఫ్ ఇచ్చారా? నిన్న ఎవరు జోగడగదు, పడుకో. రష్మి రష్మి కళ్ళలో కొట్టినట్టు వచ్చింది. అరే కృష్ ఏ కళ్ళ కొట్టిందిరా? కళ్ళు అంటే ఈ కళ్ళ కాదు, కళ్ళు మూసుకున్నాక వచ్చే కళ్ళలో కొట్టింది. మొన్న ఏదో సినిమా ఆడిషన్ కెళ్ళా కదా, ఏమైంది? నేను చేయనని చెప్పారా? ఏ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంట. తేచ్చుగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సుధీర్ చేస్తే గీస్తే హీరో అంతే. డే డైలాగ్ సినిమాలు చెప్తే పెద్ద కామెడీ అయిపోతాను. పాపా ఆహా, ఇన్నాళ్ళు టేకు చెక్క టేకు చెక్క అని వింటమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా. నీ వల్ల జబర్దస్త్కు ఒకే ఒక ప్రయోజనం ఉంది. ఏంటో తెలుసా? ఏంటండి? రష్మి వినోదం చూసినప్పుడు ఇదేంటి నాకంటే బాగుందని బాధపడిద్ది. వెంటనే దీన్ని చూస్తే దీంతో పోలిస్తే నేను బెటర్ అయ్యాలని చెప్పి ఆనందపడింది. ముందు దండం పెట్టుకుని వెళ్దాం. మామూలుగా ఎవడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆపదల నుంచి కాపాడు దేవుడా అని. కానీ పెళ్ళైన మగాడు మాత్రం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏటి నుంచో తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గులేదా అన్నాడు ఆడెవడో, అందుకే నుంచోని తింటాను. హాయ్ నాగబాబు గారు. హాయ్ రోజా గారు. హాయ్. మొన్నకు ఉంగరం కొనిచ్చా, అది చూపించడానికి హాయ్ 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 అని చెప్పి పదే పనిగా చెయ్యి ఎత్తుతుంది. ఇంకా నయ్యా నీ కాలి గజ్జలు కొనిపించలా. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలాగుందండి? కాలిపోయిన కరెంటు స్తంభం మీద రష్మి బట్టలారేసినట్టు ఉంది. సరే హోటల్లో ఏమున్నాయి? కుర్చీలు బెంచులు ఉన్నాయి. పాత పంచురా. కొత్త పంచులు లేక కదా పాత పంచులు వేసేది. మీరు కిల్బిల్ విశ్వ కదా? ఎలా గుర్తుపెట్టావురా? నేను ఎన్ని పంచులు వేసినా తిరిగి ఒక పంచు కూడా ఎక్కిపోతాను. మీ ఈటీవీలో